హలో వ్యూవర్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటైర్. ఈరోజు అయితే మన వీడియోలో మనము ముందు వీడియోలలో మనము కటింగ్ చేసుకున్నామండి, అలాగే ఫ్రంట్ పీసు బ్యాక్ పీసు కుట్టుకున్నాము. ఈరోజు అయితే మనము హ్యాండ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చూద్దామండి. ఇక్కడ మీరు చూడొచ్చు, హ్యాండ్స్ నేను కట్ చేసేటప్పుడే ఫ్రంట్కి ఇలా చిన్న కట్స్ పెట్టుకున్నానండి. అవి ముందుకు రావాలని గుర్తండి. ఇక్కడ రెండు మీరు కుట్టుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఇవి రెండు పక్క పక్కనగా వచ్చాయంటే మీకు లెఫ్ట్ సైడ్కి ఒక హ్యాండు, రైట్ సైడ్కి ఒక హ్యాండు వస్తుందండి. ఈ విధంగా పెట్టుకోండి. లేదా మీరు ఇలా పెట్టుకోకపోయినా ఈ హ్యాండ్స్ కటింగ్ సైడ్ కాకపోయినప్పటికీ ఇలా పెట్టుకునేసి మరలా ఈ రౌండు మనము లోతు కట్ చేసుకున్న పార్ట్ కాకుండా ఈ పార్ట్ వచ్చిందంటే అప్పుడు కూడా హ్యాండ్స్ కరెక్ట్గా వస్తాయండి. ఎప్పుడైనా కూడా ఇలా పెట్టుకోవచ్చు, చూడండి. ఇలా అయినా పెట్టుకోవచ్చు, ఈ రెండు కట్స్ ఒక చోట కన్నా పెట్టుకోవచ్చు, ఈ ఫ్రంట్కి వస్తాయండి. మామూలుగా కుట్టుకునేటప్పుడు ఫ్రంట్ కుట్టుకోవాలని గుర్తు. అలా కాకుండా ఈ రెండు కాకపోయినప్పటికీ ఈ రెండు అండి. ఈ కట్స్ పెట్టుకునేది లోతు తీసిన ప్రాంతం అండి. ఇవి రెండు పెట్టుకున్నా కూడా మనకి హ్యాండ్స్ రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి వస్తుందండి. అది గుర్తుపెట్టుకోవాలండి మీరు. ఇప్పుడు నేనైతే మీకు చిన్నగా టిప్ చెప్తాను, చూడండి. ఇది చూసేటట్టు పెట్టుకోండి, ఈ హ్యాండ్ చూసేటట్టు పెట్టుకోండి. అప్పుడు ఇలా పెట్టుకునేసి మీరు ఏం చేస్తారంటే, ఇది లైనింగ్ కదండి, ఈ లైనింగ్ని ఇది మనం క్రాస్ తీసుకున్న పార్టు, ఈ క్రాస్ తీసుకున్న పార్టు ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టుకునేసి మీకు గుర్తుండదు అనుకుంటే మీరు చిన్నగా ఒక పిన్ పెట్టేసేయండి. అలాగే ఇంకొక హ్యాండ్ తీసుకోండి, ఇది కూడా చూసేటట్టే పెట్టుకోవాలండి. ఇక్కడ మనకి కట్ వచ్చింది కదండి, ఇందులో కట్ వచ్చిన ప్లేస్ అండి, ఇలా పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇలా పెట్టుకున్నారంటే ఈ కట్ వచ్చింది, ఈ కట్ వచ్చింది, ఫ్రంట్కి వస్తాయండి ఈ రెండు. ఇలా పెట్టుకునేసి కుట్టుకోవచ్చు. మీకు గుర్తు కోసం చెప్తున్నానండి, మీకు తెలియదని కాదు. ఇలా పెట్టుకునేసేయండి. దీనికి కూడా కావాలంటే ఒక పిన్ను పెట్టేసుకోండి. ఇక మనము కుట్టుకుందామండి. ఇప్పుడు ఒక పాదం మైన అంటే ఒక 3 పాయింట్స్ మైన మనము కుట్టేసుకుందామండి. తర్వాత ఇంకొక హ్యాండ్ కూడా పోనిచ్చేసేయండి. ఇలా కుట్టేశాక మీరు ఇక్కడ ఇది ఇటు సైడ్ తీసేసుకోండి. తర్వాత ఈ వేస్టేజీ ఇలా పెట్టేసుకునేసి ఇక్కడ పైన స్టిచ్ వేసుకోండి. అప్పుడు లైనింగ్ కరెక్ట్గా హెచ్చు తగ్గులు లేకుండా ఈ మెయిన్ క్లాత్కు ఉంటుందండి. దీనికి కూడా అలాగే పెట్టి కుట్టేసేయండి. ఇప్పుడు ఈ పీసు ఇలా పెట్టేసి ఇది పైకి ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకునేసి దీనికి ఒక పాయింట్ దూరంలో మనము స్టిచ్ అన్నా వేసుకోవచ్చండి. కాస్త టైం ఉంటే ఇక్కడే హెమ్మింగ్ కూడా చేసేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. ఇలా కుట్టుకున్నామంటే ఈ కింద క్లాత్ ఇలా కదిలి దీనికంటే ఇలా ముందుగా మనం వేసుకున్నప్పుడు కొందరికి చూస్తుంటాం కదండి, ఇలాగ వస్తూ ఉంటుంది. అంటే కింద లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కంటే ముందుకు వస్తూ ఉంటుంది, అలా కాకుండా ఉంటుందండి ఇలా వేసుకుంటే. ఇప్పుడు ఈ పైన ఎడ్జిలో ఒక కుట్టు వేసేసేయండి.
మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు వేసేసుకున్నామండి. ఇలా కుట్టుకున్నందువల్ల మీరు ఉతుక్కున్నా ఒకవేళ వాషింగ్ మెషిన్లో వేసినా కూడా అసలు ఈ క్లాత్లకి ఇంకా డిస్టర్బెన్సే ఉండదండి. ఎలా ఉండే క్లాత్లు అలాగే ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఇలా సర్దేసుకునేసి ఇక లైనింగ్ వెంబడి స్టిచ్ వేసేసేయండి. లాంగ్ స్టిచ్ ఈ రెండో హ్యాండ్ కూడా అలాగే కుట్టేసేయండి. ఇలా సర్దుకోండి. కుట్టుకునేటప్పుడు ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది. ఇక్కడ ఈ హ్యాండ్స్కి ఎక్సెస్ క్లాత్ అంతా కట్ చేసేసుకోండి. ఇక ఫ్రంట్ బ్యాక్ షోల్డర్స్ జాయింట్ చేసేద్దామండి. బ్యాక్ పీసు చూసేటట్టు వేసుకోండి. దానిపైన ఫ్రంట్ పీసులు రివర్స్ వేసుకోండి. ఇప్పుడు నెక్ దగ్గర నుంచి మాత్రమే స్టిచ్ చేసుకోవాలండి. నెక్ దగ్గర నుంచి రెండు ఈక్వల్గా పట్టుకునేసి స్టిచ్ చేసుకున్నారంటే ఒకవేళ అప్ అండ్ డౌన్స్ వస్తే మనకి భుజం సైడ్ వస్తుంది, షోల్డర్ సైడ్ రౌండ్ వస్తుంది, దాన్ని కట్ చేసేసుకోవచ్చు. అట్లా ఎక్కువ తక్కువలు వస్తే కానీ నెక్ దగ్గర నుంచి మాత్రమే కుట్టుకోండి, షోల్డర్ సైడ్ నుంచి మాత్రం కుట్టుకోకండి. నెక్కులు కట్ చేసుకునేదానికి వీలవ్వదు. ఇక ఈ రెండు జాయింట్ చేద్దామండి నెక్ సైడ్ నుంచి. ఇక్కడ నుంచి ఇలా పెట్టుకునేసి స్టిచ్ చేసేసేయండి. ఇక్కడ మన హ్యాండ్స్ రెడీ చేసుకున్నామండి. షోల్డర్స్ జాయిన్ చేసేసాక ఇలా పరుచుకున్నామండి. ఇక్కడ మనము షేప్ వేసుకొని ఉన్నాము. ఇది ఫ్రంట్ సైడ్ది మనకి గుర్తండి. ఇక్కడ డాట్ కూడా ఉంది. అలాగే దీనిలో మనము ఫ్రంట్ కచ్చ పెట్టుకొని ఉన్నామండి. అది ఫ్రంట్ సైడ్కి రావాలనేది మనకి గుర్తు ఇక్కడ ఇందులో. ఇక్కడ మనం ఫ్రంట్ సైడ్ మార్కింగ్ పెట్టుకొని ఉండము. ఇది ఫ్రంట్కి రావాలా అని అనమాట. ఇప్పుడు ఒకసారి కొలిచి చూసుకుందామండి. మనము ఇలా పెట్టుకునేసి ఇది ఫ్రంట్కి రావాల్సిందండి. ఇలాగా పెట్టుకొని చూసుకుందాము. ఇక్కడ సెంటర్కి వచ్చేసరికి సెంటర్ మార్కింగ్ అండి. ఇక్కడ నాకు ఇక్కడ సెంటర్ మార్కింగ్ ఉంది. ఈ సెంటర్ మార్కింగ్ ఇక్కడికి వచ్చేసింది అంటే ఇంకా నాకు కరెక్ట్గా ఉందని అర్థం అండి. ఇలా ఒకసారి పెట్టి చూస్తున్నానండి మీకోసము. ఇలా కరెక్ట్గా వచ్చేసింది కాబట్టి ఇక ఇక్కడ నుంచి ఇలా జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి. నేను ఇక జాయింట్ చేసేద్దాం. అలా మనం మార్క్స్ పెట్టుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి. మంది ఇక్కడ సెంటర్లో కూడా మనం ఇక్కడ సెంటర్ మార్క్ ఉంది కదండి మనకు. ఇక్కడ ఈ సెంటర్ మార్కు ఇక్కడ ఇలా పెట్టుకునేసి ఇలా సగము ఇటు సగము కూడా కుట్టుకుంటారండి. అలాగా కూడా కుట్టుకోవచ్చు. కాస్త ఎగుడు దిగుడు వస్తాయనుకునేవాళ్ళు అలా కుట్టుకోండి. నాకైతే సరిపోయింది కదండి. ఇందాక కొలిచి చూపించాను కదా. ఇక నేను స్టిచ్ చేసేస్తున్నాను. ఈ రెండు దేన్ని లాగని అవసరం లేదండి. రెండు కరెక్ట్గా పట్టుకునేసి కుట్టుకుంటూ వచ్చేయాలంతే. మీరు చూడొచ్చు ఇక్కడ రెండు పీసులు కరెక్ట్గా వచ్చేసాయి చూడండి. ఇంకొక కుట్టు వేసేయండి పై కుట్టు. అలాగా ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్ చేసేసుకోండి. హ్యాండ్స్ అయితే అయిపోయాయండి. ఇక సైడ్స్ జాయింట్ చేస్తాం. రెండు సైడ్స్ ఇలా పెట్టుకోండి.
పెట్టి చూసుకుంటే మీకు తెలిసిపోతుందండి ఎలా పెట్టుకున్నాము అని, ఎలా కుట్టుకున్నాము అని కరెక్ట్గా ఉందండి. ఇక ఇప్పుడు మీరు కొలత ప్రకారము దీన్ని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇటు సైడు మన లూజు ప్రకారము పెట్టేసుకుంటున్నాము. 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నామండి. ఇక్కడ మనము ఈ 2 ఇంచెస్ ఇలా మార్క్ పెట్టుకున్నాము. ఇక్కడైతే మనకు కట్టు ప్లేస్ ఉందండి, కట్టు ప్లేస్ 2 ఇంచెస్కి మనము మార్క్ పెట్టుకున్నామండి. ఇదండి ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ కట్టు ప్లేస్ ఉంది 2 ఇంచెస్కి, ఆ 2 ఇంచెస్ ఇక్కడ మార్కు. ఒకవేళ మనకు కుట్టుకోవడం లాటో ఇటు అయినా కూడా మీరు ఇక్కడ ఇలా పెట్టేసుకోండి. 2 ఇంచెస్ అండి, నాకు నడుము లూజు ప్రకారము ఇక్కడ కూడా 2 ఇంచెస్ రావాలండి. 2 ఇంచెస్ మీ లూజు ప్రకారం పెట్టుకోండి. ఇలా పెట్టుకునేసి స్ట్రైట్గా మీరు చూడండి, స్కేల్తో అయినా గీసుకోండి, మీకు రాకపోతే నేరుగా కుట్టుకునే వాళ్ళైతే కుట్టేసుకోవచ్చండి. ఇలా కుట్టుకుంటే ఇక్కడ ఇలాగా ప్లస్ లాగా వస్తుంది చూడండి, రెండు నాకు ఈక్వల్గా వచ్చాయి, ఎచ్చు తగ్గులు లేకుండా ఇలా వస్తుంది అన్నమాట మనం కరెక్ట్గా కుట్టుకుంటే. ఇలా వేసుకోండి. ఇక ఇక్కడ నుంచి ఇలా వేసుకోండి. ఇక ఇది లైన్ వేసేసేయండి. తర్వాత దీని పక్కనే ఒక 2 పాయింట్స్కి ఒక లైన్, ఇంకొక 2 పాయింట్స్కి ఒక లైన్ ఇలా వేసేసుకోండి. మీకు కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఇంకా 2 కుట్లు కూడా వేసేసేయండి. ఇలా వేసేసుకున్నామండి. ఇంకొక సైడ్ కూడా అలాగే జాయింట్ చేసేయాలండి. చాలామంది అంటుంటారు కదండి, ఇక్కడ మనం కుట్టుకుంటే ఇక్కడ 2 ఒక చోటికి జాయింట్ కావు అని. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ విధంగా ప్లస్ గుర్తు వచ్చేస్తుందండి, అంటే మనము కరెక్ట్గా కుట్టుకున్నాము అని అర్థం అండి. ఈ విధంగా మనము హ్యాండ్స్ సైడ్స్ జాయింట్ చేసుకున్నామండి ఈ వీడియోలో. ఇక దీనికి హెమ్మింగ్ చేసేసుకుంటే నాకు వర్క్ అయిపోతుందండి. అంటే మీ కొలతల్ని అనుసరించి మీరు పెట్టుకోండి. ఇక్కడ నేనైతే మామూలుగా ఇది 42 సైజ్ అండి, దీనికి ఎలా పెట్టుకుంటారు అని నేను మెజర్ చేశానండి అంతే. మీ సైజులను బట్టి మీరు స్టిచ్ చేసుకోండి. దీన్ని ఒక్కసారి ప్రెస్ చేసేసామంటే నీట్గా వచ్చేస్తుందండి. ఈ విధంగా మనము స్టిచ్ చేసేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కాస్త సపోర్ట్ చేయండి. దీనికి ముందు వీడియోలు చూస్తే ఈ వీడియో మీకు బాగా అర్థమవుతుందండి. కటింగ్ వీడియో, ఫ్రంట్ స్టిచ్చింగు, బ్యాక్ స్టిచ్చింగు, ఫైనల్గా హ్యాండ్స్ సైడ్స్ జాయింటు, మొత్తము బ్లౌజ్ మొత్తము మనము షేర్ చేసుకున్నామండి. మీరు ఈ వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.